మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపల్ కార్యాలయంలో మెప్మా ఉద్యోగులు సంబరాలు నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మెప్మా ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలతో సమానంగా వేతనాలు చెల్లిస్తామని అసెంబ్లీలో ప్రకటన చేయడంతో వార్డు రిసోర్స్ పర్సన్ యూనియన్ అధ్యక్షురాలు మార్కు లావణ్య ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ పాలాభిషేకం నిర్వహించగా మెప్మా ఉద్యోగులు కేక్ కట్ చేసి అందరికీ పంచారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు మెప్మా ఉద్యోగుల పక్షాన మున్సిపల్ చైర్మన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్ యూనియన్ అధ్యక్షురాలు మార్కు లావణ్య, స్వాతి విజయ, శ్రీకవిత, వసంత, శ్రవంతి, బాలలక్ష్మి, రూప, లావణ్య, తరంగిణి పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు. నిన్న అసెంబ్లీలో ప్రకటించినట్టుగా ఈ మెక్మా ఎవరైతే ఉన్నారో మెక్మా వాళ్లకు చాలా రోజుల నుంచి వాళ్ళు వర్క్ చేస్తున్నారు. వాళ్ళకి సరైన వేతనాలు లేక వాళ్ళు చాలా బాధపడేవాళ్ళు. వాళ్లకు నిన్న ఏదైతే కేసీఆర్ గారు ప్రకటన చేశారో వేతనాలు ప్రభుత్వ ఉద్యోగులకు ఎలా ఉంటాయో వీళ్ళకు కూడా అలా చేస్తామని చెప్పడం పట్ల మాకు కూడా చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే మేము చూస్తున్నాం 2 ఇయర్స్ నుంచి ఈ మెక్మా వాళ్ళు చాలా వర్క్ చేస్తున్నారు. వాళ్ళకి సరైన వేతనాలు లేకుండే అయితే కేసీఆర్ గారు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి ఏ కష్టాలున్నా ఆయనకు తెలుసు కాబట్టి ఒక్కొక్కరికి ఎందుకంటే మొన్ననే 91,000 ఉద్యోగాలు ప్రకటన చేయడం జరిగింది. అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా పర్మనెంట్ చేస్తా అని చెప్పడం జరిగింది. అదేవిధంగా నిన్నటి రోజు కూడా మెక్మా వాళ్లకు ప్రభుత్వ ఉద్యోగుల ఏదైతే వేతనాలు ఉన్నాయో ఆ విధంగా చేస్తానని చెప్పడం చాలా సంతోషం. వాళ్ళు ఈ రోజైతే మున్సిపాలిటీలో ఈ పాలాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా కేక్ కూడా కట్ చేయడం జరిగింది. వారికి మరొకసారి మెక్మా వాళ్ళ తరఫున మా తరఫున అందరి పేరు రాయండి, మొత్తం పేరు రాయండి.